వేదిక మీద ఉన్న శ్రీ రమణానంద మహర్షి స్వామి వారికి, మహర్షి గురూజీలకి, తోటి కొలీగ్స్కి, మా సంస్థ నుంచి వచ్చిన మా పద్మశ్రీ నర్రా రవికుమారి సార్, మా గురూజీ అందరికీ నా అభినందనలు. స్త్రీలు భాషలో ఒక అమ్మాయిగా వచ్చాను, శూద్రుల వేషంలో కూడా నేను ఆ శూద్రాలకు సంబంధించిన అమ్మాయిని కాబట్టి నిజంగా ఇంత మంచి అవకాశం నాకు కల్పించినందుకు, ఇలాంటి ఒక మంచి ప్రోగ్రామ్స్ కూడా సొసైటీలో ఇంకా జరుగుతున్నాయి అని అసలు నాకు మేడం మాట్లాడుతుంటే అసలు కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. ఎందుకంటే భారతదేశం అనేది ఎంత కనువింపు చేసినట్టుగా, స్త్రీ అంటే అమ్మాయి గొప్ప, అబ్బాయి గొప్ప అనే విషయం మీద చిన్న క్లారిటీ ఇచ్చారు మేడం. ఏమిచ్చారు అంటే, స్త్రీ గొప్ప అని అడగద్దు, అసలు మహాశక్తి. ఎప్పుడు కూడా ఇప్పుడు మేడం చెప్పిన తర్వాతకి అసలు మనకు మాటలు లేవు, ఇంకా చెప్పడానికి కూడా ఇంకేం మిగిల్చలేదు మేడం. బిడ్డ నుంచి, భర్త నుంచి, తండ్రి నుంచి అన్నీ అందరూ కూడా మన చేతుల్లోనే పెరుగుతారు కాబట్టి స్త్రీ కంటే గొప్పవాళ్ళు లేరు అనేది మేడం మాటల ద్వారాగే రుజువు చేశారు, తెలుసుకున్నాను కూడా నేను. మనం ఏదో మనకు వేదాలు నేర్చుకోవాలి, బిజినెస్ చేసి, నేను యాక్చువల్గా బిజినెస్ చేస్తూ ఉంటాను, ఏదో సాధిద్దామని బయటకు వచ్చాం, కానీ నిజంగా మనం చేయాల్సిన పని కొన్ని మర్చిపోయే మా సొసైటీలో తిరుగుతున్నామనేది నా ఒక చిన్న ఫీలింగ్ మేడం మాట్లాడాక. తయారు చేయాల్సిన పనిని, మన పుత్రరత్నాన్ని మనమే మార్చాలి. మనం మార్చితేనే మన బిడ్డలకి శూద్రులుగా పుట్టిన, నిజంగా నేను శూద్రుల్లో పుట్టినా కూడా చాలా ఆనందంగా ఉన్నానండి ఈరోజు. ఎందుకంటే ఎకనామిక్గా గ్రోత్ వస్తేనే ఒక కులం పోతుంది అని అనుకుంటాం మేము. ఈ కులంలో పుట్టి మేమేం చేసామో, ఎందుకు ఇలాగా. నిజంగా సార్ గురూజీ గారికి, మా ఫ్యామిలీస్ అన్నీ తరఫున ఇలాంటి అన్నీ ఇంకా ముందుకు రావాలని మీ ద్వారాగా అందరూ కూడా, ఎవరు చెప్తే వేదం అంటే ఆ మాటలు ఇంప్రెస్ అయిపోతారో వాళ్ళ నోటి ద్వారాకే రావడం అనేది నిజంగా సంచలనం అండి. ఇంత మంచి అవకాశం నిజంగా పోయిన జన్మ సుకృతం అనుకోవాలి. రీసెంట్గా మహబూబ్ నగర్లో శూద్రులకు సంబంధించిన వాళ్ళు గుళ్ళోకి వెళ్తే కొట్టారు సార్, రీసెంట్గా జరిగినది. ఈ ఇప్పుడే మీరు పెట్టడం అనేది కూడా అందరికీ కనువింపు కలుగుతుంది. మహిళల గురించి చెప్పాలి అని అంటే మనం చేయాల్సిన బాధ్యతని ఒకసారి చెడగొట్టారు. భారతదేశంలో అమ్మాయిల గురించి అనే దాని గురించి ఎన్నో రకరకాలుగా వచ్చాయి, కానీ చెడిపోయిన దాన్ని మార్చలేరు ఎవరు. కాబట్టి మనం మహిళలుగా మనం చేయాల్సిన బాధ్యత ఒక్కటేనండి, 5 సంవత్సరాల బిడ్డ నుంచి మనం మార్చుకోవాలి. మనం మార్చి ఒక పైలట్ పైకి వెళ్తుంది, ఆ రాకెట్ వెళ్తుంది, అలాగే మన బిడ్డని సొసైటీకి ఇవ్వాలని ఇస్తారు అని నా బిడ్డలు ఎలాగో పెద్దగా అయిపోయారు. ఇప్పుడు వేదం చెప్పినా వాళ్ళు చిన్న వయసు నుంచే రావాలి. ఒక కులం, డబ్బు గౌరవించడం, వేదం ఆ నోటి నుంచి మాట రావడమే. మేడం చెప్పారు బుద్ధితోటే ఆడపిల్లలే మార్చాలి, మార్చగలరు, మార్చుతారు. ఈ నమ్మకం నాకుంది. ఎందుకంటే మన ఫ్యామిలీలో డబ్బు ఎంత ముఖ్యమో అని పరిగెత్తుతున్నారు. డబ్బు ముఖ్యం కాదు, కొడుకును మార్చడమే ముఖ్యము అని మేడం మాటల ద్వారాగా నేను మారాను, మీరందరూ కూడా నమ్ముతారు అని. నాకు ఇంత పెద్ద అవకాశాన్ని ఇచ్చిన గురూజీకి నా నమస్కారాలు సార్. జీవితంలో మర్చిపోలేని రోజు ఈరోజు నాకు.